హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈ అక్టోబర్ 2వ వారంలో ఓటీటీలో ఒక 7 సినిమాలు, 2 వెబ్సిరీస్ స్ట్రీమింగ్ అయ్యాయి. మరి ఈ వీకెండ్న మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన ఏ సినిమా చూడాలి, ఏ సినిమా స్కిప్ చేయాలనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో మెన్షన్ చేస్తా. సో వీటిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. మొదటిగా మీరు చూడాల్సిన మూవీ మార్క్ ఆంటోనీ, హీరో విశాల్ అండ్ ఎస్జే సూర్య కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా మనకు అమెజాన్ ప్రైమ్లో మల్టిపుల్ ఆర్డర్లో స్ట్రీమింగ్ అయింది, తెలుగులో కూడా. సో ఈ సినిమా మీకైతే హైలీ రికమెండ్ చేసిన ఫస్ట్ చూడాల్సిన మూవీ ఇదే. అండ్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే డిసప్పాయింట్ చేసింది, మిగతా ఓవరాల్ టూ గుడ్. సినిమా చాలా బాగుంటుంది, కామెడీ ఉంది అండ్ ట్విస్ట్ మీద ఉంటాయి. సో హైలీ రికమెండ్, ఫస్ట్ చూడండి మామ, మీరు మీ ఫ్యామిలీతో ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ సెకండ్ ఓటీటీ బెట్ మతకం సీజన్ 2, ఇది తమిళ వెబ్ సిరీస్. లాస్ట్ మంత్ సీజన్ 1 స్ట్రీమింగ్ అయింది, జస్ట్ యావరేజ్ మాత్రమే. అండ్ సీజన్ 2 డేస్ బ్యాక్ డిస్నీ ప్లస్ హాస్టార్లో మనకు మల్టిపుల్ ఆర్డర్లో స్ట్రీమింగ్ అయింది. 6th-7th ఎపిసోడ్ మాత్రమే స్ట్రీమింగ్ చేస్తారు, రిమైనింగ్ ఎపిసోడ్ మనకు నెక్స్ట్ వీక్లో స్ట్రీమింగ్ చేస్తారు. కాబట్టి సీజన్ 2 కూడా చూడాల్సిన అవసరం లేదు, సో టైం వేస్ట్ డేటా బొక్క. సో ఈ వెబ్ సిరీస్ని స్కిప్ చేసండి, అంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఓటీటీ బెట్ మిస్టేక్, రీసెంట్ టైం థియేటర్ రిలీజ్ అయిన సినిమా ఇది, థ్రిల్లర్ మూవీ. అండ్ మనకు ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి ఆహా ఓటీటీ ఈ సినిమా మనకు స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమాలో డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఉన్నాయి, కామెడీ ఉంది అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా, ఓన్లీ సింగిల్గా మాత్రమే చూడండి, ఫ్యామిలీతో చూస్తే బుక్ అయిపోతారు. సో కాబట్టి సింగిల్గా మాత్రమే చూడండి అండ్ హైలీ రికమెండ్. ఆహా ఓటీటీలో ఈ సినిమా మనకు అవైలబుల్ ఉంది, ఓన్లీ తెలుగులో మాత్రమే. ఓకే, అండ్ ఫోర్త్ ఓటీటీ అప్డేట్ నాగభూషణం, ఇది ఒక తెలుగు డైరెక్ట్ ఓటీటీ వెబ్ సిరీస్. ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి ఈటీవీని ఓటీటీ యాప్లో మనకు స్ట్రీమింగ్ చేశారు. సో ఈ వెబ్ సిరీస్ టీజర్ చూసా ఆల్రెడీ, కానీ అంత ఇంప్రెస్ ఏం లేదు మామ. కాబట్టి ఈ వెబ్ సిరీస్ మీకు రికమెండ్ చేయను, మీరు చూడకండి, టైం వేస్ట్ డేటా బొక్క స్కిప్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ మట్టి కథ. అండ్ ఫిఫ్త్ ఓటీటీ అప్డేట్, ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి మనకు ఆహా ఓటీటీలో ఈ సినిమా మనకు ప్రేమం చేశారు. ఈ సినిమా తెలంగాణ బ్యాక్టాప్లో వచ్చిన సినిమా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కాబట్టి ఈ సినిమా ఆల్రెడీ థియేటర్లో వచ్చింది, జస్ట్ యావరేజ్ మాత్రమే. కాబట్టి యావరేజ్ మూవీస్ మనం చూడాల్సిన అవసరం లేదు, కాబట్టి ఈ సినిమా కూడా మీకు రికమెండ్ చేయను, టైం వేస్ట్ డేటా బొక్క. సో ఈ సినిమాను కూడా స్కిప్ చేసండి. నెక్స్ట్ 6th ఓటీటీ అప్డేట్, మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకార్డింగ్. ఒక 3 డేస్ బ్యాక్ మన ఇండియాలో ఈ సినిమా ఫ్రీ వాచ్ ఆప్షన్ కింద తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేస్తారు. ఆల్రెడీ థియేటర్ రిలీజ్ అయింది సినిమా, బ్లాక్ బస్టర్. సో మొత్తం ఈ సినిమా మీకు హైలీ రికమెండ్ చేసిన, ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. సో మస్ట్ వాచ్ ఇట్ మూవీ. ఓకే, నెక్స్ట్ కాసర్ గోల్డ్, రీసెంట్గా సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమా మలయాళం లాంగ్వేజ్ రిలీజ్ అయింది అండ్ గోల్డ్ స్మగ్లింగ్ సంబంధించిన మూవీ ఇది. అండ్ ఒక 2 డేస్ బ్యాక్ మనకు నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయింది. సో ఈ సినిమా థియేటర్లో మలయాళంలో యావరేజ్ మాత్రమే, కాబట్టి ఈ సినిమా మీరు చూడాల్సిన అవసరం లేదు. సో టైం వేస్ట్ డేటా బొక్క స్కిప్ చేసండి. నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ ప్రేమ విమానం, హీరో సంగీత్ శోభన్ నటించిన లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ. మనకు ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి G5 ఓటీటీ సినిమా స్ట్రీమింగ్ చేశారు, తెలుగు, తమిళ్లో. సినిమా చాలా బాగుంటుంది మామ, సో డోంట్ మిస్ ఇట్. మెసేజ్ ఉంది అండ్ దాంతోపాటు కామెడీ ఎంటర్టైనర్స్ వినయల్ కిషోర్ ఉన్నాడు. సో మొత్తానికి చూడాల్సిన మూవీ అనమాట, సో హైలీ రికమెండ్. నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ హీరో సంతోష్ శోభన్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రేమ్ కుమార్. అండ్ ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి మనకు అన్ఎక్స్పెక్టెడ్గా అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయింది. ఈ మూవీ ఆల్రెడీ థియేటర్లో జస్ట్ యావరేజ్ స్టాక్ మాత్రమే, కాబట్టి సినిమా కూడా చూడడం వేస్ట్, సో టైం వేస్ట్ డేటా బొక్క, సో స్కిప్ చేసేయండి. ఓకే, సో ఇది మామ ఈ వారంలో మీరు చూడాల్సిన మూవీస్ ఏంటంటే, మొత్తానికి మార్క్ ఆంటోనీ ఫస్ట్ రికమెండ్ చేస్తున్నా, ఆ సినిమా చూడండి ఫ్యామిలీతో. నెక్స్ట్ మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకార్డింగ్ సినిమా కూడా చూడండి ఫ్యామిలీతో, ఆ సినిమా కూడా రికమెండ్ చేస్తున్నా. నెక్స్ట్ మిస్టేక్, ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ అయింది, ఆ సినిమా ఓన్లీ సింగిల్గా మాత్రం చూడండి, ఫ్యామిలీతో చూడకండి. ఈ సినిమా కూడా మీకు రికమెండ్ చేసిన చూడండి. నెక్స్ట్ ప్రేమ విమానం అండ్ ఎస్టర్డే మిడ్నైట్ 12 గంటలకి G5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. సో ఈ సినిమా కూడా మీకు రికమెండ్ చేసిన, ఫ్యామిలీతో చూడొచ్చు. సో మొత్తానికి ఈ వీకెండ్నే మీరు చూడాల్సిన మూవీస్ 4, అది మీకు చెప్పేసా. సో అవి మాత్రం చూడండి, మిగతా అంతా స్కిప్ చేసిండి. ఓకే, సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి మామ, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మామ, సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము. Bye!